అంతే, రేపు తావాలనుకున్నా మనం రేపు తావచ్చు, అవునా కదా? రేపు సంతానమయ్యే మార్గం ఏమో చెప్తున్నాట, చెప్పకపోయింది అనుకో, మళ్ళా అద్దా ఇదే ఊళ్ళో బాయ పడి సద్దు నాలుగు బాయలు పార్వతమయ్యే మనకున్నది రాతరాజేవాడు మామది బ్రహ్మయ్య ఏడూరికి ఎట్టరాజు ఒకటే రాజు గొడ్డు ఎందు రాజులని పోయి అడుగుతున్నాడు పార్వతమ్మ Yeah.
నువ్వు మనిషివా తనసా? మనిషి పుట్టువాడు పుట్టలేదు అనయ్యా, దాటి పుట్టువాడు పుట్టావు. రాత మీద మనం పోయి, రాత మీద దుమ్ము పోయి, లంగరాత దొంగరాత రాసి ఈ నరమాను వేర్పిస్తావు ఎందుకయ్యా? అని వదిలే పర్వతమ్మ అరాలనా అప్పడం నీటి నోటికి ఎంత గద్దె నువ్వు ఎవరు తిడతానమ్మా? అయ్యా నిన్నే తిడతానయ్యా. అదే నేను అంత కాంతప్పే చేసా. ఈ లంగరాత దొంగరాత ఎందుకు రాతావయ్యా? అరే ఎవరి గురించి అమ్మా? అయ్యా చల్లని సభాపురి పట్టి వెళ్తాను ఇరగల కామోదరాజు. ఆయన ఏడుగురు భార్యలయ్యా, ఏడుగురికి కొట్టు రాత రాతవా? ఒక్కరికన్నా సంతానం రాత రాయవానయ్యా? పర్వతమ్మ కాంబోరాజు ఏడుగురు భార్య చేసుకున్నా కొట్టు, మరి అందరికి కొట్టు రాత రాసిన అంటే దానికి నువ్వేం చెప్తావు? నేనేం చెప్తా? బ్రహ్మదేవుడు అంటే ముందు చూపు ముట్టే రాత సూచన ఏడుగురి ఏ ఒక్కల గల సంతానం రాస్తున్న అంతర్దాపి ఆలయదేవికి ముగ్గురు భక్తాలు రాసిన ఆపిజాన్ని సూచనాత్మకంగా చక్కగా నేనే చెప్తా. వాళ్ళు ఏడుగురి బయలుపడదామని వచ్చిందయ్యా, ఏడుగురు బయలుపడతారు రేపు ఇవాళ వారి సందర్భం ఏం మార్గం నేను చెప్తానన్నా. అక్కడ వాళ్ళ మాట దక్కి నా మాట దక్కి అయ్యా. సరే పర్వాలే పర్వతమ్మ ఏడుగురు వెళ్ళిపోవాలి, కత్తి కట్ట నేను కరదేస్తానని. పర్వతమ్మని ఎప్పుడు వెళ్ళగొట్టడో కాలాడుతున్నాడు బ్రహ్మదేవుడు అనుకుంటున్నా. భక్తులంతా బయలువాడు చచ్చిపోతే బాగుంటుంది, ఎవరు ఆది చేస్తారు అప్పటికి ఇప్పుడు గల రానుకోవచ్చు. నీరు పోయాలి కట్టవచ్చు, ఎప్పుడు దేవుడు అనుకోవాలి. భక్తులు వచ్చినాక భగవంతుడు ఉండేందుకు లేకెందుకు పోవాలి? భగవంతుడు చూడు ఈ విధంగా నేను పోయేది ఉంటే అంత తల్లి బ్రహ్మదేవుడు వచ్చిన పదాలు పట్టుకోవాలి. సత్యలోకం వస్తుందని బ్రహ్మదేవుడు చేసి నిద్ర ఓపుకుంటే పరబర పరబర మంటే 60 పెద్ద మంది శవతాలు పెట్టినాడు దేవుడు. బ్రహ్మదేవుడు ఊత కొల్ల కంటే చేతబట్టి పతంగాల కట్ట పడుకొని తల్లని సభా గురి అరే సాత గురుదేవ వరకుడున్నారు వరుసల కప్పిని రథని ఎత్తుతావా చేసిన బ్రహ్మ మరి చెట్టు పండిన పండరాలు కింద పడుతుందా? పరమాత్మ గుట్టు గుట్టు పడ్డా సరే సాబాపురి పట్టుల కాబోయే మారా కత్తిరికాడ కూర్చోరా. తెలిసిన మనిషి ఉన్నట్టు నువ్వు ఎండలు పడి వస్తాను ఆకలిస్తాను చూపిస్తాను బ్రాహ్మణయ్యా. ఈసారి కాలం ఎంత ఉన్నది? కరువు ఎంత ఉన్నది ఆయన? ఇవాళ కాలం ఫుల్ ఉన్నది. కాలం వద్ద కరువు వస్తుందా? కాలమై కరువు వస్తుంది. అగో కట్టేద్దా.
వారల బాగు కొట్టాక శరీరంతో శరీరంలోక చెయ్యలేక మొత్తం చేరు చెరుకలు కొట్టుకోపోయిన కరువు అట్లా అట్లా అని అయ్యా ఒక మాట ఎండవేటలు పిలిచి కూకుండా కృషి చేసిన సల్లబతిగా నాకు ఇచ్చి సంతోష పెట్టడం కానీ ఊళ్ళకి వెళ్ళేస్తాడని పేరు లోకం కాకునే వాడుకుంటా ఎర్రగొల్ల కాంబోయ్ రాదంటే ఎంతో పుణ్యాత్ముడు మరి మంచిగానే అయ్యా కాంబోయ్ రాదంటే ఎంతో పుణ్యాత్ముడు ఏ పండుగ వచ్చినా మరి ఇంటి వాళ్ళని ఎట్లా చూసుకుంటాడో ఊళ్ళో ఉన్న లోకాలకి అట్లా చూసుకుంటావాట కానీ ఒక మాట ఇంత ముందుగా రాజా అయ్యా కాబోయ్ మారేటప్పటికి ఇప్పటికల్లా ఏ ఊరి మీద వాటిని వాళ్ళని కానీ ఎట్లా వచ్చినారు ఏమడంగడు కరమాద నీకు కొడుకులు బిడ్డలు నీకు ఎంతమంది కాంబోయ రాజ పేరు పెద్దది దాపదండిది ధర్మాత్ముని పుణ్యాత్ముని ఎండల ఓటు నీ పిలిచి గురు చేసి మంచి విచ్చినాం కొడుకులు ఎందరు పేరు పాపము నోరు తోటి మొక్కని దేవుడు లేడు మునుగని గుండము లేదు కొడుకులు ఎందరు వీడులు ఎందరు అంటారు కానీ నేను ఎప్పుడు ఆరు ఉన్నామని కూడా అడుగు కొడుకులు లేరు బిడ్డలు లేరు బ్రాహ్మణులు అరే నువ్వు ఇంత ముందుగా రాజ్యం వెళ్తారో నీకు పిల్లలు లేరా అయ్యా నీకు పిల్లలు ఎందుకులేరా నేను చూస్తావా పంచాంగం అయ్యాడిది రేపటిది ఎల్లు నేను జరుగుతా మొత్తం చెప్తావు నేను గత వరకు వాడగొడతా చూడు మీరు అమ్మకమ్మ అమ్మకమ్మ అయ్యా నీకు పిల్లలు లేరు లేవరా పంచంగంలో నీకు పిల్లల సంతానం ఉన్నది ఆయన పంచంగంలో లేరయ్యా పుట్టినాక ఎంతటి తండ్రి అయినా నాకు పుట్టలేదయ్యా అని అంటారా చిన్న పిల్లలు దాసుకొని నాకు పిల్లలు లేరు జన్మలు లేరు అని ఏ తల్లి ఏ తండ్రి అనవు పుట్టిన వాళ్ళు లేరు పుట్టి పేన వాళ్ళు లేరు అయ్యా ఒక్క మాట నీకు సంతానం ఉన్నది కానీ నీ దగ్గర ఒక పాపం అడ్డుపడుతుంది అయ్యా నాందు ఒక పాపమా ఇంత వాణ్యమైన నేను ఎవరికి అన్యాయం చేయలే నేను ఎవరికి పాపం చేయలే దానాలు చేసి ధర్మాలు చేసి మరి ప్రజలే నా వారనుకున్నా కానీ అయ్యా నాకే పాపం జరగదు నాయన అయ్యా నువ్వు ఇంత ముద్దుగా రాజు వెళ్తావు ఈ పాపం నువ్వు చేసిన పాపం కాదు అలా తండ్రి తండ్రి మాత్రం చూడు నలభై రాదు చేసిన పాపం కొట్టను బట్టి మీరిస్తాను నాకన్నా ముందు పుట్టిన తండ్రులు ఎందరో అన్నారు మీ నాయన ధర్మాత్ముడు రా బిడ్డ మీ నాయన పుణ్యాత్ముడు రా నీలాగనే దానాలు ధర్మాలు చేసిండు అన్నారు కానీ ఎవరి నోటి మీ నాయన పాపకారుడు రా మీ నాయన పాపకారుడు అని నేను ఎవరు